Hi everyone, this is Ram from SGS Online Sainik Academy Vishakhapatnam. Manaki actually online classes Sainik School entrance test ki start chesi exact ga 1 year avutundi. So ela 1 year ante last year ante 2020 same situation lo inka wait chestu unnam manam. So maybe good days అనేవి వస్తాయని చెప్పేసి, కానీ అప్పటికే లాక్డౌన్ సిచ్యువేషన్ ఇంకా జరగదు అనే టైంలో మేము ఆన్లైన్ క్లాసెస్ ని పెట్టడం జరిగింది. కంటిన్యూగా అది అలా జరుగుతూ రీసెంట్లీ ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయడము, రిజల్ట్ రావడము మీరు కూడా చూశారు. ఎంతో మంది మంచి ర్యాంక్స్ సాధించారు, ఇంక్లూడింగ్ స్టేట్ ఫస్ట్ తో కలిపి 32 మెంబర్స్ మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అవడం మీ అందరికీ, మీరందరూ చూసే ఉంటారు అండ్ వాళ్ళ ఒపీనియన్స్ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా నేను మన ఛానల్లో పెట్టడం జరిగింది. రైట్, ఓకే. మరలా మనం ఇయర్ నేనేమనుకున్నానంటే, మీరు కూడా అనుకున్నది ఏంటంటే, సో ఏప్రిల్ లేదా మేలో మనకి తగ్గి జూన్ లో హాస్టల్ లేదా డైరెక్ట్ గా క్లాసెస్ పెట్టుకుందాము అని ముందుగా అనుకున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం డైరెక్ట్ క్లాసెస్ అనేటువంటివి సాధ్యం కాదు. సరే, ఎప్పుడో సాధ్యం అవుతుంది, ఎప్పుడు సాధ్యం అవుతుంది, సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం, లేదా ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో వస్తుంది అనుకుందాం. వచ్చిన తర్వాత పోని చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 మంత్స్ మాత్రమే ఉంటాయి. సో అయితే అప్పటి వరకు వెయిట్ చేయాలా? నో, అప్పటి వరకు వెయిట్ చేస్తే టైం సరిపోదు, సిలబస్ నేర్చుకోవడానికి సరిపోదు. ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ నేను ఆల్రెడీ చెప్పాను, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్. సో ఇంత సిలబస్ తో 300 మార్క్స్ తో మనం ఒక 3 మంత్స్ లో తెలుసుకోవాలంటే అది సాధ్యమవుతుందా? నెవర్. సో ఏం చేయాలి మనం? మనకున్నటువంటి పాసిబిలిటీస్ ని, మనకున్నటువంటి సోర్సెస్ ని యూజ్ చేసుకోవాల్సిందే. సో నేను దాని గురించి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు లక్కీలీ చాలా మంది ఈ ఆన్లైన్ క్లాసెస్ కి కనెక్ట్ అయ్యారు. చాలా మంది పేరెంట్స్ హాస్టల్ డే స్కాలర్ అని ఎదురు చూడకుండా ఆన్లైన్ క్లాసెస్ కి మొగ్గు చూపడం అనేటువంటిది ఒక రకంగా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేటువంటి పిల్లలకి అదృష్టంగా భావించవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి పిల్లలకి తెలుసు ఆన్లైన్ క్లాసెస్ ఎలా వెళ్తాయి అనేది. మీరు మేబీ మీకు రకరకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చి ఉండవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ సడన్ గా ఆగిపోవడము, లేదంటే నెట్వర్క్ ప్రాబ్లం రావడము, లేదంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ రావడము. కానీ ఎస్సీఎస్ సైనిక్ అకాడమీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి క్లాస్, ప్రతి టెస్ట్ చాలా యాక్యురేట్ గా అందిస్తున్నాము. అది పేరెంట్స్ కి తెలుసు. అందువల్లే నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు బ్యాచెస్, న్యూ బ్యాచెస్ ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుందంటే, డ్యూ టు ఇప్పుడు ఉండేటువంటి ఒక ఇంట్రెస్ట్. సో ఆన్లైన్ క్లాసెస్ కాకపోతే మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే టైం అయిపోతుంది, కాంపిటీషన్ లో మీ పిల్లలు ఉండరు. అండ్ మోరోవర్ నేను చెప్పేదంటే, ఆల్రెడీ కాంపిటీషన్ సెట్ అయిపోయింది. ఎస్జిఎస్ ఆన్లైన్ సైనిక అకాడమీలో ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. అండ్ ప్రైస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది స్టార్టింగ్ 0 లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు హీరోగా ఎదగడానికి, అంటే హీరో అంటే ఇక్కడ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది మనం పెట్టుకున్నాము టార్గెట్ గా, ఆ టార్గెట్ ని రీచ్ అయ్యే వాళ్ళే హీరో. సో ఇలా మనం 0 to హీరో ఎట్లా అంటే, సిలబస్ తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయడం తెలుసుకోవాలి, టెస్ట్ రాయడం నేర్చుకోవాలి. ఎస్, ఇప్పుడు టెస్ట్ గురించి నేను మీకు కొంత చెప్తాను. టెస్ట్స్ అనేటువంటివి చాలా కీ రోల్ దేనిలో, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ని క్రాక్ చేయడానికి. ఓకే, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ని క్రాక్ చేయాలంటే మనకి టెస్ట్లు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతిరోజు నేను క్లాసెస్ పంపిస్తున్నాను యాప్ లో. క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను క్లాస్ చెప్పేటప్పుడు సిడబ్ల్యూ చెప్తాను కాబట్టి సేమ్ మోడల్లో హెచ్డబ్ల్యూ చేసేస్తారు. సో సిడబ్ల్యూ అంటే క్లాస్ వర్క్ అండ్ హెచ్డబ్ల్యూ చేసేస్తారు.
వైల్ మనం టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మన నాలెడ్జ్ బయటకు వస్తుంది. నేను క్లాస్ చెప్తాను, సిడబ్ల్యూ ఉంటుంది, నోట్ చేసుకుంటారు, హెచ్డబ్ల్యూ చేస్తారు, దట్స్ ఇట్ అయిపోతుంది. కానీ టెస్ట్ సిరీస్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే మీరు ఎంత క్యాపబిలిటీ ఉంది, మీరు ఎలా క్లాస్ విన్నారు, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. అందువల్లనే ఈ టెస్ట్ సిరీస్ కి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, టెస్ట్ సిరీస్ లో మీరు రాసేటువంటి టెస్ట్ సిరీస్ లో ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటివి ప్రతి బ్యాచ్ కి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ప్రాక్టీస్ టెస్ట్ అంటే ఏంటి అంటే, ప్రతిరోజు మనం ఈ డే నుంచి ప్రతిరోజు ఇక్కడ నుంచి టెస్ట్లు, ఒకవేళ ఎవరికైనా ఏ బ్యాచెస్ కైనా రాకపోతే ఇక్కడ నుంచి వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతిరోజు టెస్ట్ ఆల్మోస్ట్ అందరికి కూడా స్టార్ట్ అయిపోతాయి. ప్రతిరోజు ఒక టెస్ట్. ఎందుకు ప్రతిరోజు ఒక టెస్ట్? మనల్ని మనం ఒక్కసారి టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంటుంది, మన బిహేవియర్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ బిహేవియర్. క్లాసులు చూసేసుకుంటూ వెళ్తాం, సిడబ్ల్యూ రాస్తాం, హెచ్డబ్ల్యూ రాస్తాం, వీకెండ్ లో ఎగ్జామ్ రాస్తాం. బట్ ప్రతిరోజు ఒక టెస్ట్ పెట్టుకుంటే, ఎస్ ప్రతిరోజు మనల్ని మనం టెస్ట్ చేసుకోవడమే మా ప్రాక్టీస్ టెస్ట్ యొక్క ఉద్దేశం. ప్రతిరోజు ఒక టెస్ట్ రాస్తే ఏమవుతుంది, చాలా క్వశ్చన్స్ మీకు అంటే ఇలా వస్తుంది, ఆ ఎగ్జామినేషన్ లో ఇట్లా ఉంటాయా క్వశ్చన్స్. సో మనం ఎలా క్లాసెస్ ని చూడాల్సి ఉంటుంది, లేదా ఎలా క్లాసెస్ ని చూడాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, విత్ ఇన్ ద టైమ్ లో క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్, అలాగే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వీక్లీ టెస్ట్ ఓకే, అలాగే గ్రాండ్ టెస్ట్, అలాగే మెగా గ్రాండ్ టెస్ట్, అండ్ ఎగ్జామ్ కి 3 or 4 months ముందు నుంచే మనం డైలీ టెస్ట్ అని ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు లేచి అవి చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి. డైలీ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. అలాగే దాంతో పాటుగా మాక్ టెస్ట్, ఈ మాక్ టెస్ట్ అనేటువంటివి మన యొక్క అంటే ఆల్ ఓవర్ అంటే మన ఇన్స్టిట్యూషన్ లో కాకుండా బయట నుంచి కూడా వాళ్ళకి చేస్తాం. ఇవి 5 tests మనం కండక్ట్ చేస్తాం, 5 Sundays. సో బయట వాళ్ళు కూడా మనతో పాటు రాస్తారు, ఎందుకంటే మన ర్యాంక్ ఏంటనేది తెలుస్తుంది, వాళ్ళకు కూడా మనం ఇస్తాం రాయటానికి. సో ఈ 6 types ఆఫ్ టెస్ట్ సిరీస్ మిమ్మల్ని సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ని క్రాక్ చేయడానికి, మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టడానికి యూజ్ అవుతాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు క్లాసెస్ వింటూనే సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ చేస్తూనే టెస్ట్ సిరీస్ ని ఫాలో అవ్వాలి. ఈ టోటల్ గా 6 series ఉంటాయి. ఈ 6 series ని ఎవరైతే నిజాయితీగా రాస్తారో, ఎవరైతే విత్ ఇన్ ద టైమ్ లో రాస్తారో, ఖచ్చితంగా మీ నేమ్ నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ లో ఉంటుంది. ఇది 100%. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళంతా కూడా మేము చెప్పినటువంటి ప్రతి సిరీస్ ని రాసిన వాళ్ళే. మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, సక్సెస్ ని ఎవరో రాయరు, మీకు మీరుగానే రాయాల్సి ఉంటుంది. సక్సెస్ ని మీరు ఎప్పుడే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు, రాస్తూ ఉన్నారు. సక్సెస్ ని మీ సక్సెస్ స్పెల్లింగ్, మీ సక్సెస్ స్పెల్లింగ్ మీరే రాసుకోండి ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే, మనకి నేను ఇప్పుడు ఏదైనా విషయం చెప్తే మీకు 1 hour చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలని అనిపిస్తుంది, తర్వాత మీరు రెగ్యులర్ మోడ్ లో పడిపోయి మీరు మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? 1 thing, ఒక్కసారి మీ సక్సెస్ఫుల్ జర్నీని, మీరు ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేటువంటి దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. మీ పేరెంట్స్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, మీ పక్కన ఇప్పుడు జరిగేది అదే, ఇప్పుడు మీ సీనియర్స్ కి వచ్చింది కూడా అదే ఓకే. సో అపార్ట్మెంట్ లేదా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు, మీ రిలేటివ్స్ కాల్ చేస్తున్నారు, ఏంటి మీ అబ్బాయికి సీట్ వచ్చిందా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా, ఇలా ఇవన్నీ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయి మీకు, మీ పేరెంట్స్ కి అండ్ మీకు టీచర్స్ అయిన మాకు. సో ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మీ లేజీనెస్ ని తీసుకెళ్లే డస్ట్ బిన్ లో పడేయండి. మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి. మీకు చిన్న వయసులోనే ఆ సాధించేటువంటి అవకాశం వచ్చింది. అట్ ది ఏజ్ ఆఫ్ 10 to 12 years మధ్యలో ఉంటారు మీరంతా ఓకే.
లేదా నైన్త్ క్లాస్ కి రాసే వాళ్ళు 13 to 15 ఇయర్స్ మధ్యలో ఉంటారు. సో ఈ ఏజ్ లోనే మీరేంటో నిరూపించుకునేటువంటి, మీరేంటో ప్రూవ్ చేసుకునేటువంటి ఛాన్స్ మీకు వచ్చింది. ఆ ఛాన్స్ ఇప్పించినటువంటి మీ పేరెంట్స్ కి మీరు థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ని మీ పేరెంట్స్ మీకు అందించారు. సో యూ హావ్ టు థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్. వై? బికాస్ మీ మా నేను మీకు క్లాస్ చెప్తున్నా అంటే మీ పేరెంట్ మీకు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మీ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పండి. మీ పేరెంట్స్ అంటే మీ మదర్ లేదా ఫాదర్ మీకోసం ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నారో చూడండి. వాళ్ళ కోసమైనా సరే సక్సెస్ సాధించి చూడండి. మీ లైఫ్ లో ఇది ఫస్ట్ సక్సెస్ గా, అలాగే గ్రాండ్ సక్సెస్ గా అనిపించాలి. ఇక నుంచి ఎన్నో మీరు సాధించాలి. సాధించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మీరు హార్డ్ వర్క్ చేయండి, నేను చెప్పినటువంటి వర్క్ చేయండి. అలా అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ ని రీచ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 30 seconds 1 minute అంతా కూడా పిల్లలకి, మీరు ఏదైతే చూస్తున్నారో, అండ్ మై డియర్ కిడ్స్ అండ్ మై స్టూడెంట్స్, ఎవరైతే సైనిక్ అకాడమీలో చదువుతూ మీరు ప్రతిరోజు క్లాసెస్ చూస్తున్నారో, మీకు చెప్పేది ఒకటే, కాన్సన్ట్రేషన్ గా క్లాసెస్ వినండి. 1 to 2 సార్లు వినండి. ఎన్నిసార్లు అయినటువంటి వినేటువంటి ఫెసిలిటీ నేను కల్పించాను. ఎగ్జామ్స్ మాత్రం మర్చిపోవద్దు. ఎగ్జామ్స్ అనేటువంటివే ఒక కీ పాయింట్ మన సక్సెస్ ని చేరుకోవడానికి. ఓకే, సో మీరేం చేయాలి? ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే క్లాసెస్ పర్ఫెక్ట్ గా చూడండి, సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ చేయండి, నోట్బుక్స్ సరిగా రాయండి, దానితో పాటుగా టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీకేమైనా మార్క్స్ తక్కువ వచ్చాయా? ఏమి పర్వాలేదు, ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పేసి దానికి ఒక నోట్బుక్ పెట్టుకోండి. మిస్టేక్స్ వచ్చిన వాటి అన్నింటికి నోట్బుక్ పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చేయండి. తక్కువ టైంలో చేసే విధంగా మీకు మీరుగా ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పానిక్ సిచ్యువేషన్ లో మనకు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెసే. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో మీకు మీరే టీచర్ గా మారండి. మీ పేరెంట్స్ చెప్పేది వినండి, వాళ్ళ అడ్వైసెస్ తీసుకోండి, వాళ్ళు చేయని చెప్పినా కానీ విసుక్కోకుండా వినండి. కాసేపు టీవీలు, గేమ్స్, షోస్ అన్ని పక్కన పెట్టండి. ఈ 9 months ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే మంచి పొజిషన్ అండ్ మంచి సక్సెస్ మీరు సాధిస్తారు. ఓకే, కాకపోతే మీరు చేయాల్సింది మీ పేరెంట్స్ చెప్పేటువంటి మాటలు, మంచి మాటలు వినండి, అండ్ నేను చెప్పేటువంటి క్లాసెస్ ని ఫాలో అవ్వండి. ఓకే, ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఏదో ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వచ్చాయనేటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్ లో మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మన ఫైనల్ ఎగ్జామ్స్ లో మనకు మిస్టేక్స్ వస్తే మనం ఏమి చేయలేము. ఇప్పుడు మిస్టేక్స్ వస్తే అంటే మన దగ్గర ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎందుకు పెట్టాను నేను? మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే నెక్స్ట్ సిరీస్ లో మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారని చెప్పేసి. ఓ, మనకు చాలా ఉన్నాయి, నియర్లీ మీకు మొత్తం టోటల్ ఎగ్జామ్స్ 350+ 350కి పైగా మీరు ఎగ్జామ్స్ రాస్తారు, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇన్ని ఎగ్జామ్స్ రాసి మీరు లాస్ట్ లో రాయబోయే ఒక ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఫైనల్ గా అది గ్రాండ్ గా రాయాలి. ఆ 1 number 1 మీరే కావచ్చు, State 1 మీరే కావచ్చు, State 1 మీరే కావచ్చు. వై నాట్? ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ నుంచి మీరు అనుకోండి సైనిక్ స్కూల్లో సీట్ రావడం కన్ఫామ్, కాకపోతే నేను 1 పొజిషన్ లో ఉండాలి అని మీ మైండ్ లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మ్యాథమెటిక్స్ బాగా చేయండి, ఇంటెలిజెన్స్ బాగా చేయండి, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జీకే, ఎవ్రీథింగ్. మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి మీ రూమ్ లో, దాన్ని అతికించుకోండి. ఓకే, పేస్ట్ చేసుకొని అంటే చేసేయండి అక్కడ, రైట్? డెఫినెట్లీ ఆ టైం టేబుల్ ప్రతిరోజు మీరు మార్నింగ్ లేవగానే చూడండి. మీకు మంచి ఇన్స్పిరేషన్ గా మీరే మారండి. ప్రతి విజేత కూడా తనకు తానే ఇన్స్పిరేషన్ గా పెట్టుకున్న రోజే వాళ్ళు విజేత కాగలిగారు. చాలా మంది చాలా విషయాలు చెప్తాము కానీ ఒక 1 hour లేదా 2 hours వాటి యొక్క ఇన్స్పిరేషన్ అనేటువంటి మీలో ఉంటుంది. కానీ చివరి వరకు సక్సెస్ సాధించే వరకు మీతో మీరు మాత్రమే ఉంటారు. కాబట్టి మీ మాటని మీరు వినేలాగా, మీ సక్సెస్ ని మీరే నిర్మించుకునేలాగా చేయండి. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినండి. ఫైనల్ గా మీరు చేరుకోవాల్సిన డెస్టినేషన్ ఏంటి అనేది మీకు మీరుగా తెలుసుకోండి. ఓకే, చిన్నపిల్లల మనస్తత్వం నుంచి పెద్దవాళ్ళ మనస్తత్వానికి కొద్దిగా మారండి. సీరియస్నెస్, సిన్సియారిటీ తెచ్చుకోండి, నిజాయితీగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.